రాజస్థాన్ రాజకీయ సంక్షోభం మరో మలుపు తిరిగింది. సొంత పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద తిరుగుబాటు లేవనెత్తిన సచిన్ పైలట్ పై అధిష్టానం వేటు వేసింది. డిప్యూటీ సీఎం పీసీసీ అధ్యక్ష పదవుల నుంచి తొలగించింది. రాజస్థాన్లో జరుగుతున్న పరిణామాలపై లోతుగా చర్చించిన కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సచిన్ పైలట్ వెంట వెళ్లిన విశ్వేందర్ సింగ్, రమేష్ మీనాను మంత్రి పదవుల నుంచి తొలగించింది. ఉదయం జరిగిన సీఎల్పీ సమావేశానికి హాజరైన 102 మంది ఎమ్మెల్యేల తీర్మానం తర్వాత ఈ మేరకు చర్యలు తీసుకుంది. మంత్రివర్గంలో మార్పులపై చేసిన తీర్మానాన్ని సీఎం అశోక్ గెహ్లాట్ గవర్నర్ కల్రాజ్ మిశ్రాకు అందజేశారు. సచిన్ పైలట్ స్థానంలో గోవింద్ సింగ్ ను రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడిగా అధిష్టానం నియమించింది. అధిష్టానం చర్యల తర్వాత సచిన్ పైలట్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సత్యాన్ని ఇబ్బంది పెట్టగలరేమో కానీ సత్యాన్ని ఓడించలేరు అని ట్విట్టర్లో పేర్కొన్నారు. తన ప్రొఫైల్లోనూ డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్షుడు అనే స్థానంలో ఎమ్మెల్యే అని మార్చుకున్నారు. తాజా పరిణామాలతో అశోక్ గెహ్లాట్ సర్కారు బలపరీక్షను ఎదుర్కోవాల్సి రావచ్చని రాజకీయ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. సర్కార్కు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 101కి మించిన సభ్యుల బలం తమకుందని కాంగ్రెస్ చెబుతున్నా సచిన్ పైలట్ వర్గం ప్రకటనలు చూస్తే సందేహాలు కలుగుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. బీజేపీ కూడా కాంగ్రెస్ చెబుతున్న సంఖ్యాబలంపై అనుమానం వ్యక్తం చేస్తోంది. సచిన్ పైలట్ను బీజేపీ ఆహ్వానించడం కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఆసక్తికర పరిణామంగా మారింది. కాంగ్రెస్కు మిత్రపక్షంగా ఉన్న భారతీయ ట్రైబల్ పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇవ్వలేమని ప్రకటించింది. ఒకవేళ బలపరీక్ష పరిస్థితి తలెత్తితే స్వతంత్ర ఎమ్మెల్యేలు ఎటు మొగ్గు చూపుతారనేది కూడా ఉత్కంఠగా మారింది. ఈ పరిణామాల్ని నిశితంగా పరిశీలిస్తున్న బీజేపీ కూడా పావులు కదుపుతున్నట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ బ్యూరో చీఫ్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, కొంత కన్ఫ్యూజన్ నెలకొంది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడుతుందా లేదా అన్న కొంత సందేహం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ అయితే కాన్ఫిడెంట్గానే ఉన్నట్టు కనబడుతోంది. ప్రణీత్, మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఉదయం జరిగిన సమావేశంలో హాజరైన ఎమ్మెల్యేల సంఖ్య చూసుకుంటే కనుక ప్రభుత్వానికి ప్రస్తుతానికి పెద్ద ప్రమాదమేమీ లేదు. సచిన్ పైలట్ లో దాదాపుగా 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న విషయం కూడా దాదాపుగా వాస్తవమే అన్నది తేలుతా ఉంది. సచిన్ పైలట్ వెంట ఉన్న ఎమ్మెల్యేలకు సంబంధించిన జాబితాను కూడా వారు రూపొందించుకున్నారు. 20 మంది ఎమ్మెల్యేలకు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు కూడా కొద్దిమంది తిరిగి సచిన్ గూటికి చేరుతారు. దాని వెనకాల భారతీయ జనతా పార్టీ వ్యూహం కూడా కలిసి వస్తుంది అన్న చర్చ ప్రస్తుతానికి కొనసాగుతా ఉంది. సచిన్ పైలట్ ఆ నిర్ణయంతోనే తాను కనుక అశోక్ గెహ్లాట్ ని గద్దె దించలేని పక్షంలో అశోక్ గెహ్లాట్ అధికారంలో ఉండకుండా చేసేందుకు ఆయన ఏ నిర్ణయమైనా తీసుకుంటారన్న సంకేతం ఇప్పటికీ ఇస్తున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మొదలుకొని పార్టీకి చెందిన సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు వీరంతా కూడా సచిన్ పైలట్ తో సంప్రదింపులకు ప్రయత్నాలు చేశారు. ఆ సందర్భంగా సచిన్ పైలట్ తన నిర్ణయం చాలా కటువుగా చెప్పినట్టుగా తెలుస్తోంది. అశోక్ గెహ్లాట్ నేతృత్వంలో తాను పని చేయబోనని, ఒకవేళ తాను పార్టీలో కొనసాగాలని కోరుకుంటే కనుక తనని వెంటనే ముఖ్యమంత్రి చేయాలన్న నిర్ణయాన్ని కూడా సచిన్ పైలట్ తెలుస్తోంది. దానికి అంగీకరించకపోవడం, అత్యధిక శాతం ఎమ్మెల్యే మద్దతు అంతా కూడా అశోక్ గెహ్లాట్ కి ఉన్న పరిణామాల నేపథ్యంలో సచిన్ పైలట్ ని వదులుకోవడానికి కాంగ్రెస్ అధిష్టానం సిద్ధపడింది. ఆయన చర్యలు తీసుకోవడానికి కూడా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. సోనియా గాంధీ లాంటి అత్యున్నత నిర్ణయాక వ్యక్తి సమాచారంతో, వారి నిర్ణయంతో సచిన్ పైలట్ ని డిప్యూటీ సీఎం పదవి నుంచి అలాగే పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలన్న నిర్ణయానికి వచ్చారని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడు సచిన్ పైలట్ కాంగ్రెస్ పార్టీకి, రాజస్థాన్ కాంగ్రెస్ కి దాదాపుగా దూరమైనట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఆయన ప్రాథమిక సభ్యత్వం మాత్రమే తొలగించలేదు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. సచిన్ పైలట్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని తొలగిస్తే కనుక ఎమ్మెల్యేగా ఆయన కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అవకాశం కూడా సచిన్ పైలట్ కానీ ఆయన వర్గీయులకు కానీ ఇవ్వకుండా ఉండే ఉద్దేశంతో దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకోవడానికి అధిష్టానానికి ప్రస్తుతం ఢిల్లీ నుంచి వచ్చి జైపూర్ లో ఈ మొత్తం సమావేశం నిర్వహిస్తున్న నేతలు కాంగ్రెస్ అధిష్టానానికి నివేదిక ఇస్తారు. దాని ఆధారంగా తదుపరి నిర్ణయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది.
సచిన్ పైలట్ కనుక ప్రస్తుతం తన ఎమ్మెల్యే పదవిని నిలుపుకుంటే కనుక తన ప్రక్కన ఉన్న మిగతా ఎమ్మెల్యేలతో పాటుగా ప్రస్తుతం కాంగ్రెస్ వర్గంలోనే కొనసాగుతున్న గెహ్లాట్ వర్గంలోనే కొనసాగుతున్న మిగతా కొంతమంది ఎమ్మెల్యేలను కూడా ఆయన బీజేపీ వైపుకు తీసుకెళ్తారు. ఆ దిశగా బీజేపీతో సంప్రదింపుల్లో సచిన్ పైలట్ ఉన్నారన్న దానికి కొన్ని ఆధారాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి గెహ్లాట్ కాసేపు క్రితం ఒక వ్యాఖ్య చేశారు, జరుగుతున్న పరిణామాలన్నీ కూడా సచిన్ పైలట్ తనకు తానుగా చేస్తున్నవి కాదు, అతని చేతుల్లో ఏది లేదు, ఈ ప్రణాళిక అంతా కూడా భారతీయ జనతా పార్టీ చేస్తుంది, వారే ఏర్పాట్లన్నీ కూడా చేశారన్నది గెహ్లాట్ తాజా ఆరోపణ. కాబట్టి ఖచ్చితంగా తమ ఇల్లు చక్కదిద్దుకునేందుకు ముందు జాగ్రత్తగా గెహ్లాట్ కూడా జాగ్రత్త పడుతున్నారు. సచిన్ పైలట్ సహా మిగతా వారందరిపైన కూడా క్రమశిక్షణ ఉల్లంఘన కింద పార్టీ వ్యతిరేక కార్యకలాపంగా వారి పైన వేటు వేసేందుకు స్పీకర్ ద్వారా సమాయత్తమవుతున్న స్పష్టంగా అర్థమవుతుంది. అలా జరిగే పక్షంలో కనుక పైలట్ తో పాటుగా పైలట్ వెంట ఉన్న కాంగ్రెస్ సభ్యులందరికీ కూడా వేటు పడే అవకాశం కనిపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మరోసారి ఆధిపత్యంకి వస్తే కనుక భారతీయ జనతా పార్టీకి ప్రస్తుతం ఉన్న 72 భారీ మిత్రపక్షాలు మరొక 4 స్థానాలు, ఇప్పుడు తాజాగా భారతీయ ట్రైబల్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకి దూరంగా వస్తుంది. కాబట్టి వారు బీజేపీకి వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి ఏది జరిగినా సరే అశోక్ గెహ్లాట్ కనీసం ఒక 20 స్థానాలతో తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోగలుగుతారని అంచనా కొనసాగుతుంది. కానీ అంతకు మించిన పరిణామాలు ఏమైనా దారితీస్తాయన్నది కూడా ఇప్పుడు అందరిలో ఉత్కంఠగా ఆసక్తిగా మారిన పరిణామం కనిపిస్తా ఉంది. ప్రణీత్, రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.